మొగ్గులేదు అంటారు. అమ్మమ్మ ఎవరో లేరా అంటే ఎవరో లేరు. మొగుడు ఉన్నాడంటే మొగుడు లేడంటారు. మొగుడు బతుకున్నాడా చచ్చిపోయాడంటే తెలియదు అంటారు. మొగుడు చచ్చిపోయాడో తెలియదు, బతుకున్నాడో తెలియదు. మరి ఎక్కడికి పోయాడమ్మా అంటే ఎక్కడికో పోయాడండి, 10 సంవత్సరాలు అయిపోయాడు. 10 సంవత్సరాలు బట్టి ఆడు ఎక్కడికో పోయాడండి. ఆడు బతుకున్నాడో తెలియదు, చచ్చిపోయాడో తెలియదు. అత్త మామలు లేరు, తల్లి తండ్రి లేరు, అన్న చెల్లి లేరు, అన్న తమ్ముడు లేరు. అటువంటి వాళ్ళని ఒంటరి మహిళ అంటాం. ఇందాక అన్నాను నేను 10 సంవత్సరాలు అడిగింది బాబు పోయాడు ఎక్కడికని. ఎందుకు పోయాడమ్మా అంటే నవ్వుతుంది. ఏమో రంపాన్ పెట్టి పామీసి ఉంటుంది. రంపాన్ పెట్టి పామేస్తే భయం పెట్టి పారిపోయింది ఎడుకో. సరే ఎక్కడ పోయాడు మా వదిలే పక్కన లేదు వాళ్ళది. ఆవిడ ఒంటరి మహిళ, పసడానికి తిండి తిన్నాను తినలేదు. ఒక్కరు అంటారు అమ్మమ్మ ఎవరో లేరా అంటే ఎవరో లేరు. మొగుడు ఉన్నాడంటే మొగుడు లేడంటారు. మొగుడు బతుకున్నాడా చచ్చిపోయాడంటే తెలియదు అంటారు. మొగుడు చచ్చిపోయాడో తెలియదు, బతుకున్నాడో తెలియదు. మరి ఎక్కడికి పోయాడమ్మా అంటే ఎక్కడికో పోయాడండి, 10 సంవత్సరాలు అయిపోయాడు. 10 సంవత్సరాలు బట్టి ఆడు ఎక్కడికో పోయాడండి. ఆడు బతుకున్నాడో తెలియదు, చచ్చిపోయాడో తెలియదు. అత్త మామలు లేరు, తల్లి తండ్రి లేరు, అన్న చెల్లి లేరు, అన్న తమ్ముడు లేరు. అటువంటి వాళ్ళని ఒంటరి మహిళ అంటాం. ఇందాక అన్నాను నేను 10 సంవత్సరాలు అడిగింది బాబు పోయాడు ఎక్కడికని. ఎందుకు పోయాడమ్మా అంటే నవ్వుతుంది. ఏమో రంపాన్ పెట్టి పామీసి ఉంటుంది. రంపాన్ పెట్టి పామేస్తే భయం పెట్టి పారిపోయింటాడు ఎడుకో. సరే ఎక్కడ పోయాడు మా వదిలే పక్కన లేదు వాళ్ళది. ఆవిడ ఒంటరి మహిళ, పసడానికి తిండి తినడానికి తినలేదు.